నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటున్నారు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ రమేష్ బాబు గారు. థైరాయిడ్ సమస్యల గురించి, అలాగే క్యాన్సర్ సమస్యల గురించి సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్న వారు 08612303999కి కాల్ చేయండి. సార్ నమస్తే. సార్, నమస్కారం అండి. సార్, బేసిక్గా మనకి ఇప్పుడు షుగర్, బీపీ, ఇది ఎలా మన రొటీన్ లైఫ్లో యాడ్ అయిపోతుందో అలా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా థైరాయిడ్ అనేది యాడ్ అయిపోతూ ఉంది. అసలు థైరాయిడ్ అంటే ఏంటి, ఇది ఏ కారణంగా వస్తుందంటారు? థైరాయిడ్ అనేది ఏంటంటే అది మన శరీరంలో ఉన్న ఒక ఎండోక్రైన్ గ్లాండ్ అనమాట, గ్రంథి అంటాం. అంటే ఇప్పుడు మన శరీరంలో నోట్లో ఎంగిలి లాలాజలము ఎలా ఊరుతుందో థైరాయిడ్ గ్లాండ్ కూడా సెక్రిషన్స్ అనేవి వస్తాయండి. అవి రక్తంలో కలిసి మన బాడీ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి. ఓకే, మనకు అందరికీ కూడా చాలామంది నాకు థైరాయిడ్ ఉంది, నాకు థైరాయిడ్ ఉంది అంటుంటారు. థైరాయిడ్ అనేది అందరికీ ఉంటుంది. మన చేతికి, మన శరీరంలో కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చేతులు ఎలానో థైరాయిడ్ గ్లాండ్ కూడా మెడకు ఇక్కడ రెండు వైపులా ఉంటుంది అనమాట, మెడక కింది భాగంలో ఉంటుంది. దాని పని ఏంటంటే కొన్ని హార్మోన్స్ని, థైరాయిడ్ హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది. ఆ హార్మోన్స్ అనేవి మన బాడీ డెవలప్మెంట్కి, చిన్నప్పుడైతే చిన్నపిల్లల్లో అయితే బ్రెయిన్ డెవలప్మెంట్కి, వాళ్ళ ఎదుగుదలకి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. దాని పనితనం తగ్గితే హైపోథైరాయిడిజం అంటారు, పనితనం పెరిగితే హైపర్ థైరాయిడిజం అంటారు. దాని పనితనంలో ఉన్న దాన్ని ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అంటారు. ఇంకొకటి ఏంటంటే దాని నిర్మాణంలో ఉన్న ప్రాబ్లమ్స్ని స్వెల్లింగ్స్ వస్తాయి, గడ్డలు అంటాం, థైరాయిడ్ గడ్డలు అంటాం కదా, వాటిని దాని యొక్క నిర్మాణంలో తేడా వలన వస్తాయి. ఇప్పుడు దాని పనితనంలో ఉన్న సమస్యలు అంటే ఏంటంటే తక్కువ పనితనము ఎక్కువగా పనిచేయడం. తక్కువ పనిచేయడం అంటే హైపోథైరాయిడిజం అంటాం, ఎక్కువగా పనిచేస్తే హైపర్ థైరాయిడిజం అంటాం. తక్కువగా పనిచేసింది అనుకోండి, హైపోథైరాయిడిజం అంటే వాళ్ళకి ఎలా ఉంటాయంటే మనిషి లావుగా ఉండడము, నెక్స్ట్ వాళ్ళ ఋతుక్రమము నెల నెలా కాకుండా నిదానంగా అవుతుంది అనమాట. దాని యొక్క కొన్ని లక్షణాలు అవి. అదే బరువు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటారు. హైపర్ థైరాయిడిజం అంటే ఏంటంటే ఎక్కువగా పనిచేస్తుంది, ఎక్కువగా సెక్రిషన్స్ వస్తాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళు సన్నగా అయిపోతుంటారు, ఎక్కువ తినే ఎంత తిన్నా కూడా చాలా సన్నగా అయిపోతూ ఉంటారు అనమాట. దాంతోపాటు ఋతుకు బ్లీడింగ్ కూడా, లేడీస్లో అయితే బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది, దాన్నే హైపర్ థైరాయిడిజం అంటారు. ఎస్పెషలీ హైపోథైరాయిడిజము అనేది, హైపర్ థైరాయిడిజం ఏదైనా కానీ జనరల్గా మగవాళ్ళలోనూ లేడీస్లోనూ ఇద్దరిలోనూ వస్తుంది, కానీ లేడీస్లో చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఎక్కువగా అది కూడా 30-40 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో మనం చూస్తూ ఉంటాం. ఓకే. అండ్ సార్, ఇప్పుడు అంటే లేడీస్లో మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు అంటారు, ఇప్పుడు ఒకవేళ జెంట్స్లో థైరాయిడ్ వస్తే వాళ్ళకి అంటే ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలా దాన్ని గుర్తుపట్టవచ్చు? థైరాయిడ్ జంక్షన్ జనరల్గా మగవాళ్ళలో చాలా లేటుగా, అసలు సింప్టమ్స్ అనేవి చాలా అరుదుగా వస్తాయన్నమాట. మగవాళ్ళలో ఎక్కువగా ఏంటంటే పనితనం కంటే కూడా దాని నిర్మాణంలో, దాని నిర్మాణం అంటే గడ్డలు అనేవి వస్తూ ఉంటాయి. గడ్డలు కూడా లేడీస్లోనే ఎక్కువ వస్తుంది. మగవాళ్ళలో వస్తే పనితనంలో అన్న ప్రాబ్లం రావాలా, లేదా స్ట్రక్చరల్లో అన్న ప్రాబ్లం అంటే గడ్డలన్నా రావాలి. దాని పనితనంలో కంటే కూడా గడ్డలే ఎక్కువ వస్తాయి. ఆ గడ్డలు ఏమీ కూడా జనరల్గా ఆడవాళ్ళ కంటే మగవాళ్ళలో వచ్చే గడ్డలు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఓకే ఓకే. అండ్ సార్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ అనేది ముఖ్యంగా మన బాడీలో ఎలాంటి ఫంక్షన్ అనేది చేస్తూ ఉంటుంది? ఇంతకుముందు మనం అనుకున్నట్టు చిన్నపిల్లల్లో అయితే వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అదే పెద్దవాళ్ళకు ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క మెనిస్ట్రువల్ సైకిల్స్, బాడీ డెవలప్మెంట్కి, ఈవెన్ ఇప్పుడు పనితనం తగ్గినప్పుడు వాళ్ళ స్లో మూమెంట్స్, నిదానంగా నడవడం, యాక్షన్ కూడా నిదానంగా ఉంటుంది అన్నమాట. అదే నార్మల్గా ఉన్నట్టు నార్మల్ బిహేవియర్లో ఉంటారు. ఓకే. అండ్ సార్, ఇప్పుడు థైరాయిడ్ అనే దానికి ప్రతి ఒక్కరు కూడా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, మెడిసిన్స్ అనేది షుగర్ బీపీ లానే దీనికి కూడా జీవితకాలం వాడుతూనే ఉండాలా? జీవితకాలం వాడుతూ ఉండాల్సిందే. థైరాయిడ్ పనితనం తగ్గినప్పుడు దానికి రీప్లేస్మెంట్ హార్మోన్స్ ఎంత తక్కువ ఉంటే దాని యొక్క డోస్ని ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ గారు చూసి దానికి ఎంత డోస్
చూడాలో దానికి థైరాక్సిన్ టాబ్లెట్స్ ఇస్తారు. అదే పనితనం ఎక్కువగా ఉందనుకోండి, పనితనం ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా సింప్టమ్స్ ఉంటాయంటే గుండెదడ దాన్ని పాల్పిటేషన్స్ అంటారు, ఉన్నప్పుడు ఆ దాని యొక్క పనితనం తగ్గించేదానికి కార్బిమజోలు, మిథిమజోలు, ఇండరాల్ టాబ్లెట్స్ అనేవి కొన్ని రకాల మందులు అనేవి డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు. రైట్ సార్, కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం. హలో మేడం, మీరు టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించేసి, మాధవి గారు టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించేసి, మాధవి గారు మీ టీవీ సౌండ్ తగ్గించి, ఓకే అండి, మీ మాటే మాకు క్లారిటీగా లేదు. మీరు ఏమడు, మీరు మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. మాధవి గారు చెప్తున్నాను. హలో మాధవి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. హలో చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. హలో, మీ వాయిస్ ఇంపీటెన్స్ సార్ మాకు. మాధవి గారు మాకు వినపడుతుంది, మీరు కొంచెం మీ సైడ్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, సమస్య ఏంటనేది తెలియజేయండి. పర్లేదు, మాకు వినపడుతుంది, చెప్పండి. మా అమ్మకి థైరాయిడ్ సమస్య ఉంది. చెప్పండి. ఆమెకి మొన్న బ్లడ్ టెస్ట్ చేసి టీఎస్ఎస్ వచ్చి 11.44 అని చెప్పి చెప్పారు. ఓకే, అది టీఎస్ఎస్ అంటే ఏంటి తెలియదు నాకు, దాని గురించి వివరిస్తారా అమ్మా? అది టీఎస్ఎచ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనమాట. అంటే ఏంటంటే మన బాడీలో ఏ హార్మోన్ అయినా, థైరాయిడ్ టెస్ట్ చేపిస్తే తగ్గింది అని చెప్పేశారు. మళ్ళీ 70 మిల్లీగ్రామ్స్ పవర్ ఉన్న టాబ్లెట్స్ మేము చెప్పారు. ఓకే, నేను ఇంకా పవర్ తగ్గించి 50 గ్రామ్స్ తెచ్చి నేర్పిస్తున్నాను, మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేపిస్తే మళ్ళీ పెరిగింది అని చెప్పారు సార్. ఓకే, ఇప్పుడు ఏ టాబ్లెట్ వాడితే బాగుంటుంది, దానివల్ల ఏంటంటే థైరాయిడ్ అనేది డైరెక్ట్ గా హార్మోన్స్ అనేవి, థైరాయిడ్ హార్మోన్స్ డైరెక్ట్ గా అది సెక్రీట్ చేయదండి. థైరాయిడ్ సెక్రీట్ చేయాలి అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ కావాలి. ఆ బ్రెయిన్ అనేది మన శరీరంలో మొదట మెదడు టీఎస్ఎచ్ అనే దాన్ని సెక్రీట్ చేస్తుంది. టీఎస్ఎచ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఆ బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తే అప్పుడు థైరాయిడ్ గ్లాండ్ T3 T4 అనే హార్మోన్స్ ని సెక్రీట్ చేస్తుంది. అర్థమైందా? ఓకే, అదే ఓకే. ఇప్పుడు టీఎస్ఎచ్ మటుకు 11.44 అదొకటి పెరిగింది అని చెప్పారు. అదే అదే ఇదే చెప్పాను కదా, T3 T4 అనేది ఫ్రీ హార్మోన్స్ థైరాయిడ్ సెక్రీట్ చేస్తుంది, టీఎస్ఎచ్ అనేది బ్రెయిన్ సెక్రీట్ చేస్తుంది. బ్రెయిన్ అంటే మన శరీరంలో మెదడు ఉంటది కదా, మెదడు సెక్రీట్ చేస్తుంది టీఎస్ఎచ్ అనేది. హలో, మాధవి గారు మీరు ప్రశాంతంగా వినండి. మాధవి గారు, సో మీరు హడావిడ అవుతున్నారు సార్, చెప్తున్నారు మీరే హడావిడ అవుతున్నారు. మీరు ఒక పంచే ఆ టీఎస్ఎచ్ అనేది మన బాడీ వెయిట్ ని బట్టి డాక్టర్ గారు మీకు డోస్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇదాక మీరు చెప్పారు కదా 75 mcg 50 mcg అనేది, ఫస్ట్ ఒక డాక్టర్ పెట్టిన తర్వాత ఒక 2-3 మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ చూస్తారు మీరు కరెక్ట్గా దానికి సరిపోతుందా లేదా అనేది. మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు టీఎస్ఎచ్ లెవెల్స్ చెక్ చేస్తారు, కరెక్ట్గా నార్మల్ రేంజ్కి ఉంటే సేమ్ మెడిసిన్సే ప్రిస్క్రైబ్ చేస్తారు. లేదు అంటే దాన్ని బట్టి ఒకవేళ పెరగడమా లేదా తగ్గుదల అని బట్టేదంటే మళ్ళీ డోస్ మారుస్తారనమాట. కాబట్టి ఒక్కొక్కసారి 2-3 సార్లు టైం పడుతుంది డాక్టర్ కూడా, ఏ ఫిజిషియన్కైనా కానీ 2-3 సార్లు చేయాల్సి వస్తుంది కరెక్ట్గా డోస్ సెట్ చేయడానికి. మీరు దాని గురించి కన్నాలు పడాల్సిన అవసరం లేదు. మీరు టీఎస్ఎస్ గురించి అదే కంటిన్యూ చేయండి. మీకు చెప్పాను మీకు ఇచ్చాను సార్. మాధవి గారు, మాధవి గారు
యాక్చువల్లీ డాక్టర్ సజెస్ట్ చేసింది మీరు వాడకుండా మీకు మీరు మళ్ళీ సొంతగా మెడిసిన్ యూజ్ చేస్తే అది ఏ మాత్రం పనిచేస్తారు చెప్పండి. లేదు మీకు ఇంకా డౌట్ ఉంది అని అంటే మీరు ఒక పని చేయండి, సో మళ్ళీ రీటెస్ట్ చేపించి ఒకసారి సార్ ని కన్సల్ట్ అవ్వండి, సో దాన్ని బట్టి మీకు టాబ్లెట్ అనేది సజెస్ట్ చేస్తారు. సో మీరు ఓకే, ఇంతకుముందు 75 వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు టీఎస్హెచ్ 11 ఉంది కాబట్టి 100 వాడండి. ఒక 1 మంత్ 100 వాడిన తర్వాత 1 మంత్ తర్వాత రీచెక్ చేసి తీసుకురండి చెప్తాను, లేదా మీ కన్సల్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. రైట్, ఓకేనా? థ్యాంక్ యూ. ఎస్ సార్. సో మాధవి గారు, సో డాక్టర్ గారు చెప్పినట్టు మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత టెస్ట్ చేయించి కన్సల్ట్ అవ్వండి. ఆల్ రైట్ సార్. ఇప్పుడు అలాగే ఇప్పుడు థైరాయిడ్ గడ్డ అనగానే అది క్యాన్సర్ గడ్డ అనుకోవాలంటారా? అసలు థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి సార్? థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటంటే, ఇదాక ఇంతకుముందు చెప్పినట్టు థైరాయిడ్ ఫంక్షనల్ అబ్నార్మాలిటీస్, ఇంకోటి స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అన్నాం. ఫంక్షనల్ అబ్నార్మాలిటీస్ పక్కన పెడితే ఇప్పుడు స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్. స్ట్రక్చరల్ అంటే దాని నిర్మాణంలో తేడా. నిర్మాణం అంటే వాపు రావడం, వాపు వస్తే గడ్డ అంటాం, దాన్ని సైన్స్గా అయితే గాయటర్ అంటాము. ఏ గాయటర్ అయినా రాంకానే వచ్చిన వాటిని మనం క్యాన్సర్గా ఊహించుకోవడానికి లేదు. థైరాయిడ్ క్యాన్సర్, థైరాయిడ్ గడ్డల్లో క్యాన్సర్గా అనేది చాలా అరుదుగా ఉంటుందండి. అందువల్ల మనం ఏం చేయాలంటే వాటిని ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేసి దాంతోపాటు థైరాయిడ్ టీఎస్హెచ్ లెవెల్స్ చూసుకొని దాని తర్వాత ఎఫ్ఎన్ఏసి అంటాం, సూది పరీక్ష చేయాలి. సూది పరీక్ష చేసి డిసైడ్ చేస్తాం అది థైరాయిడ్ క్యాన్సరా అవునా కాదా అనేది. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సూది పరీక్ష చేసిన తర్వాత ఒక్కొక్కసారి సూది పరీక్ష యొక్క సెన్సిటివిటీ ఏంటంటే అది ఓన్లీ 90-95% మాత్రమే. అంటే ఏంటంటే 100 మెంబర్స్ తీసుకుంటే క్యాన్సర్ ఉందనుకోండి, 100 మెంబర్స్లో అది ఓన్లీ 90-95 మెంబర్స్ మాత్రమే క్యాన్సర్ అని చెప్పి చూపిస్తుంది. మిగతా 5-10%కి క్యాన్సర్ ఉన్నా కూడా క్యాన్సర్ లేనట్టే చూపిస్తుంది. కాబట్టి కరెక్ట్గా అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చూసి పేషెంట్ ఏజ్ని బట్టి ప్లస్ మేలా ఫిమేలా అని చూసి ఆ రిస్క్ కేటగిరీ సపరేట్గా ఉంటుంది, చూసి దాన్ని బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు ఇది గడ్డ క్యాన్సర్ గడ్డ లేదు మామూలు గడ్డ అని డిసైడ్ చేస్తారు. హలో, నమస్తే అండి. హలో, హలో అమ్మా, మీ పేరు? నమస్తే. మీ పేరు? హలో, హలో అమ్మా, మీ పేరు చెప్పండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి అమ్మా. సరే సరేపా. ఏమ్మా? హలో, హలో సార్, చెప్పండి సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అమ్మా, నాకు థైరాయిడ్ ఉంది. చెప్పండి. హలో, చెప్పండి చెప్పండి అమ్మా. మీరు థైరాయిడ్ దగ్గర ఆగిపోయారు, థైరాయిడ్ ఉంది కానీ సమస్య ఏంటో తెలియజేయండి. మాకు వినపడుతుంది, పర్లేదు మీరు చెప్పండి, మీ డౌట్ అయితే చెప్పండి. అదే థైరాయిడ్ నాకు ఉంది, ఆకలేయటం లేదు, అన్నం తిలా అంటేనే వద్దులే అనిపిస్తుంది. ఇంకా హలో, చెప్పండి చెప్పండి. ఇంకా ఏమేమి అనిపిస్తుందో కూడా చెప్పండి. అదే తల వెంట్రుకలు కానీ రాలుతున్నాయి ఈ మధ్య. అది కాదమ్మా, మీరు మీరు జస్ట్ సార్ నాకు థైరాయిడ్ ఉంది అంటున్నారు. థైరాయిడ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది నాయన. థైరాయిడ్ అనేది శరీరంలో ఒక భాగం. అది థైరాయిడ్ ఉంది అంటే ఏముంది? తక్కువ గర్భం. హలో, హలో, చెప్పండి సార్. అది తక్కువగా పనిచేస్తా ఉందా, ఎక్కువగా పనిచేస్తుందా అనేది రిపోర్ట్ చూసి చెప్తా గానీ నేను చెప్పలేను కదా. పనిచేయండి, మీరు మీ రిపోర్ట్స్ తీసుకొని మెడికవర్ హాస్పిటల్లో సార్ ఉంటారు, సార్ పేరు వచ్చేసి ఎం రమేష్ బాబు గారు, ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీ రిపోర్ట్ ని బట్టి మీకు ఎంత డోసేజ్ వాడాలి, టాబ్లెట్ ఏంటి, అది ఎలాంటి థైరాయిడ్ అనేది చెప్తారు. ఓకేనా?
థ్యాంక్ యూ. సో దయచేసి అందరు అర్థం చేసుకోండి, మీరు మామూలు లైవ్ లాగా టీవీ సౌండ్లు పెట్టుకొని మాట్లాడితే కష్టం అండి. మీరు వినపట్టం లేదంటున్నారు కానీ టీవీ సౌండ్ పెట్టున్నారు కదా, మీ సమస్య ఏదైతే ఉందో అది మీరు క్లియర్ గా తెలియజేస్తేనే కదా మీకు నెక్స్ట్ సజెషన్ అనేది ఇస్తారు. ప్లీజ్ రైట్ సార్. అలాగే ఇప్పుడు థైరాయిడ్ లో మనకి థైరాయిడ్ క్యాన్సర్ లో స్టేజెస్ ఉంటాయి కదా సార్, వాటి గురించి కూడా తెలియజేస్తాం. మొదట థైరాయిడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. థైరాయిడ్ క్యాన్సర్ అది ఎందుకు వస్తుందో ఇంతవరకు శాస్త్రవేత్తలు కానీ ఎవరు కానీ ఇంతవరకు కరెక్ట్గా కనుక్కోలేదు. కానీ కొన్ని కారణాల వల్ల వస్తుంది. ఏంటంటే రేడియేషన్. రేడియేషన్ అంటే ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లో కవాసాకి నాగసాకి అవి అక్కడ అణుబాంబు జరిగింది కదా, దాంట్లో బతికిన వాళ్ళలో చాలామంది కూడా థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిందన్నమాట. అంటే ఆ రేడియేషన్ వల్ల వచ్చింది. మళ్ళా అది కాక చిన్నపిల్లల్లో కొన్ని రకాల క్యాన్సర్స్కి రేడియేషన్ ఇస్తాం, హోల్ బాడీ రేడియేషన్ ఇస్తాం అన్నమాట. బట్ లింఫోమా అది ఒక టైప్ ఆఫ్ క్యాన్సరు. వీటిల్లో కూడా థైరాయిడ్ గ్లాండ్ మీద కొన్ని ఈ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల థైరాయిడ్ క్యాన్సర్ వస్తుంది. ఈ టోటల్గా రేడియేషన్ వల్ల అనేది క్యాన్సర్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ వాపు ఉంది, నాకు ఏమీ లేదు, నాకే ఇబ్బంది లేదు, నొప్పి లేదు, దానివల్ల నాకు మింగడానికి ఏమి ఇబ్బంది ఏం లేదు, నాకే సమస్య లేదు, గడ్డు ఉంటే ఉంటే ఉంటుందిలే అనుకుంటూ ఉంటారు. నాకు 10 సంవత్సరాలుగా ఏమి కాలేదు, 20 సంవత్సరాలుగా ఏం కాలేదు, ఇంకేముందిలే అని. నెక్స్ట్ డాక్టర్ దగ్గర కూడా కలిసినప్పుడు డాక్టర్ స్కానింగ్ చేసి ఏం కాదులేండి అమ్మా మామూలు గడ్డ ఇది అని చెప్తారు. కానీ ఏంటంటే లాంగ్ స్టాండింగ్ గాయటర్, లాంగ్ స్టాండింగ్ గాయటర్ అంటే అట్లీస్ట్ ఒక 20 ఇయర్స్ గడిచిన తర్వాత అది క్యాన్సర్గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే మనం థైరాయిడ్ గడ్డని చిన్న గడ్డగా ఉన్నాయైనా సరే దాన్ని మనం తీసేసేయాలి, తప్పదు. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి థైరాయిడ్ క్యాన్సరు చిన్న గడ్డగా ఉంటుంది, అసలు మనకు కనిపించదు. అదేం చేస్తుంది అంటే స్ప్రెడ్ అవుతుంది పక్కకు, మెడలో అనేది సైడ్కి స్ప్రెడ్ అవుతుంది, చిన్న నోట్స్ లెక్కన వస్తాయి అన్నమాట. దాన్ని అకల్ట్ థైరాయిడ్ అంటారు. దాంట్లో కూడా అది అందువల్ల క్యాన్సర్ అనేది మనం అల్ట్రాసౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్, థైరాయిడ్ గడ్డకి జాగ్రత్తగా చూసుకోవాలి. సార్ ఇందిరమ్మ గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. ఇందిరమ్మ గారు నమస్తే అండి. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఇందిరమ్మ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. చెప్పండి అమ్మా. ఇందిరమ్మా చెప్పండి. నమస్కారమ్మా. సార్ థైరాయిడ్ ఉన్నా సార్, నార్మల్ థైరాయిడ్ సార్, మెడిసిన్ వాడతా ఉన్నాను కానీ ఒళ్ళు అంతా జుంజుంది అంటుంది, మంచి తలం ఎత్తుంటుంది, మళ్ళీ నాలుగు ఒక విధంగా ఉంటారు సార్, అంటే కొంచెం రుచి అన్నీ తెలియకుండా ఉన్నా సార్. ఓకే అట్లాగుంది సార్, మెడిసిన్ ఎట్లా వాడాలా ఏంటి చెప్పండి సార్. థైరాయిడ్ అనేది మీకు తక్కువ పనిచేస్తుందా ఎక్కువ పనిచేస్తుందమ్మా? ఉంది సార్, 6.7 పాయింట్స్ అట్లాగా వస్తున్నాను సార్. అంటే ఏం మాత్రం వాడుతున్నారు, మాత్ర పేరు చెప్పగలరా? 100 డోస్ వాడుతున్నాను సార్. అది ఉదయము ఫాస్టింగ్ లో వేసుకోవాలమ్మా. ఎలా వాడాలి అంటే ఫాస్టింగ్ అంటే పరగడపను వేసుకోవాలి. ఆ టాబ్లెట్ వాడినప్పుడు వేసుకునేటప్పుడు టీ కాఫీ పాలు అటువంటివి ఏమి తాగకూడదు. ఒక 1/2 అవర్ తర్వాత మీరు ఏమైనా తాగొచ్చు, ఓన్లీ వాటర్ తో మాత్రమే తాగాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఒళ్ళంతా జిల్జిల్ అనేది, నాలుక టేస్ట్ పోయింది అనేది మన థైరాయిడ్ కి సంబంధించిన లక్షణాలు కావాలి. కొంతమందికి ఈ మధ్య కోవిడ్ వచ్చింది కదా, ఈ కోవిడ్ తర్వాత నాలుక టేస్ట్ పోయింది చాలా మందికి కూడా. అది కొంతమందికి టెంపరీగా మళ్ళీ వచ్చేసింది, కొంతమందికి పర్మనెంట్ గా అలానే పోయింది అనమాట. అది కాబట్టి మనం చెప్పలేము, దీనికి కోవిడ్ అని నేను చెప్పలేను, కానీ దానికి దీనికైతే సంబంధం లేదు. ఓకేనా? అదే మా థైరాయిడ్ కు దీనికి సంబంధం లేదు అంటున్నాను. జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ డాక్టర్ నాని కలవండి, చెప్తారు. లేదా ఏదన్నా డెర్మటాలజిస్ట్ కూడా కలవండి, ఏమైనా చర్మం మీద ఏదన్నా చర్మంలో ఏదన్నా ప్రాబ్లం ఉందో చూసి చెప్తారమ్మా. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, అలాగే స్టేజింగ్ గురించి చెప్తూ ఉన్నారు. థైరాయిడ్ క్యాన్సర్ ఏంటంటే మామూలుగా ఏ క్యాన్సర్ అయినా
ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ తో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా నాలుగు స్టేజెస్ లేదా కొన్ని కాలంలో మూడు స్టేజెస్ ఉంటాయి. దీంట్లో థైరాయిడ్లో రెండు రకాల స్టేజెస్ ఉంటాయండి. అంటే 45 ఇయర్స్ కంటే ఒక రకమైన స్టేజింగ్, 45 తర్వాత ఒక రకమైన. ఎందుకంటే 45 కంటే కూడా ముందు ఈ పేషెంట్స్లో థైరాయిడ్ క్యాన్సర్ దాని యొక్క పవర్ చాలా తక్కువగా ఉంటుంది. అదే మిగతా క్యాన్సర్స్ అనుకోండి, పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది, సర్వైవల్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది చిన్న వయసులో వచ్చింది. అయితే థైరాయిడ్ క్యాన్సరు చిన్న వయసులో వస్తే దాని యొక్క పవరు అంటే స్ప్రెడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. అదే ఏజ్ పెరిగే కొద్దికి స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది. అదే మిగతా క్యాన్సర్స్లో ఏజ్ పెరిగే కొద్దికి దాని యొక్క స్ప్రెడ్ కూడా కంపారిటివ్లీ తక్కువగా ఉంటుంది అన్నమాట. అందువల్ల ఈ థైరాయిడ్ క్యాన్సర్ స్టేజెస్ ఏ స్టేజ్లో వచ్చినా కూడా జనరల్గా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో వచ్చినా కూడా థైరాయిడ్ క్యాన్సర్ కంప్లీట్ క్యూర్ ఉంటుంది, 100% క్యూర్ ఉంటుంది థైరాయిడ్ క్యాన్సర్. అంత మంచి క్యాన్సర్ అనమాట థైరాయిడ్ అనేది. దాంట్లో మళ్ళీ కొన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి, అవి చాలా ప్రాణాంతకమైన క్యాన్సర్ అనమాట. హలో హలో, నమస్తే సార్, షబీర్ గారు, డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్కారం అండి, షబీర్ గారు చెప్పండి. సార్ నాకు 11 సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఉంది. ఓకే, దాన్ని వాడుతున్నాను. ఓకే, నేను ఆటోకి వెళ్తానండి. ఓకే, ప్రధాన సమస్య ఏంటంటే నేను ఆటో పోయినప్పుడు లేకుంటే ఏదన్నా ఇంట్లో ఏదైనా బలవంతమైన పని చేసినప్పుడు ఈ ఏళ్ళు చేతులు వేళ్ళు కాళ్ళు వేళ్ళు తిరిగిపోతా ఉంటాయండి. అది ఏమైనా థైరాయిడ్ కి సంబంధించిందా లేకుంటే బలహీనంగా ఉందా అనేది ఏరే మా దత్తాత్రేయ డాక్టర్ ఆంధ్రనాడు హాస్పిటల్ పోయి నేను విషయం చెప్తే అది బలహీనత అని మందులు ఇచ్చారు. అవును, అదే థైరాయిడ్ టాబ్లెట్లు వేస్తే ఆ ఎఫెక్ట్ కనిపించదు. ఓకే, అది వేసుకోకుండా లేకుంటే థైరాయిడ్ తక్కువ వేసుకుంటూ ఫస్ట్ వచ్చేసి 200 పవర్ వేస్తున్నాను నేను. ఓకే, దానివల్ల ఏంటంటే ఇప్పుడు కనిపించదు. ఓకే, ఒకవేళ బయట శనిలు అలాంటి ఉంటే ఎక్కువ కనిపిస్తుంది. అవును, అందువల్ల దాన్ని చెప్పాను కదా మీ ఫస్ట్ మొదట్లోనే, మనకు థైరాయిడ్ తక్కువ పనితనం ఉన్నప్పుడు దానికి కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి, ఎక్కువగా అయినప్పుడు కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి. అది మనకు శరీరం ప్రతి మనిషికి షుగరు బీపీ ఎలా మన జీవితాంతం ఎలా వాడుకోవాలనో అలా థైరాయిడ్ కూడా అలానే వాడుకోవాలి. ఆ టాబ్లెట్ ఆపడానికి కుదరదండి, ఎందుకంటే దాని యొక్క పనితనం తగ్గిపోయింది, మీ శరీరంలో తగ్గిపోయింది కాబట్టి లైఫ్ లాంగ్ వాడుకోవాల్సిందే. దానికి థైరాయిడ్ కి వేలు తిరగడానికి సంబంధం ఏం లేదు సార్ దానికి. స్కానింగ్ చేశారా మెడకి? స్కానింగ్ ఏం లేదు సార్, రిపోర్ట్ అంత ముందు రాజగారి హాస్పిటల్ టెస్ట్ చేయించాం. ఆ ముందు అంటే నాకు బాడీలో ఎఫెక్ట్ కలుస్తుంది. ఓకే, థైరాయిడ్ కానీ ఎక్కువ అయితే నా కాళ్ళు ఏంటంటే కొంచెం టైట్ అవుతాయి. ఆ టైట్ అయినప్పుడు ఏంటంటే కొంచెం డోస్ పెంచి వేసుకుంటాను. డోస్ పెంచేదా, దాన్ని కరెక్ట్ గా డోస్ చూసే వేసుకోండి. దత్తాత్రేయ సార్ని అడగండి, కరెక్ట్ గా సార్ ఎట్లా చెప్తే అలా ఫాలో కావండి. క్యాన్సర్ గడ్డలు అన్నారు. చెప్పండి చెప్పండి. ఆ క్యాన్సర్ గడ్డలు అన్నారు, దానికి సంబంధించి ఒక కణితి నా ఏళ్ళు మీద కణితి వేస్తుంది సార్. ఓకే, ఆ కణితి నేను డాక్టర్ గారికి చెప్పాను, ఎంఆర్ గారికి చూపించాను, ఏమన్నా క్యాన్సర్ కిందకి వస్తుందా అంటే అలాంటిది ఏమి ఉండదండి అని చెప్పారు. ఓకే, అది అది ఆపరేషన్ సింపుల్ అయ్యే ఆపరేషన్ అన్నారు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఈ థైరాయిడ్ ఉండే వాళ్ళకి చిన్న గడ్డలు వచ్చి ఆ తర్వాత ఆ థైరాయిడ్ వచ్చేసి క్యాన్సర్ కింద వస్తాయని ఇప్పుడు మీరు అన్న తర్వాత నాకు డౌట్ వచ్చాడు. అది థైరాయిడ్ థైరాయిడ్ సమస్య వల్ల శరీరంలో వేరే చోట గడ్డలు రావండి, వేళ్ల మీద ఇట్లా, దానికి దీనికి సంబంధం లేదు. మెడకాడ థైరాయిడ్ లో వాపు ఉంటది, థైరాయిడ్ ఇక్కడ మెడ కనిపిస్తుంది కదా, టీవీలో కనిపిస్తున్నాను కదా, ఇక్కడ ఇట్లా ఇక్కడ గడ్డ కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ కరెక్ట్ గా ఈ చోట గడ్డ వేస్తాయి. అయితే కొంచెం టాబ్లెట్ వేసుకోవడం ఆపేస్తే కొంచెం కొంచెం నెత్తిగా అనిపిస్తుంది.
వేసుకోండి సార్, తప్పలేదు కదా. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు అన్నీ కూడా మెడికవర్ హాస్పిటల్లో ఈ నెలాఖరు వరకు అన్ని టెస్ట్లు ఉచితంగా చేస్తున్నారు. సో ఎవరైనా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి అని అంటే మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళి స్క్రీనింగ్ టెస్ట్ అనేది పూర్తి ఉచితంగా చేయించుకోవచ్చు. ఓకే, రైట్ సార్, మంచి అవకాశం కూడా కదా సార్ ఇప్పుడు అందరికి. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో, 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 నమస్తే మేడం. సార్ నమస్తే అండి, మీ పేరు? సురేష్ మేడం. ఓకే ఓకే, సురేష్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం సురేష్ గారు, చెప్పండి. సార్ అదే సార్, మా మిస్సెస్ కి నాడల్ గైటర్ ఉంది సార్, 5 ఉంది. ఓకే సార్. అది రైట్ లోబ్ వచ్చి 4.7 అట్లా ఉంది సార్. లోబ్ సైజా నాడల్ సైజా సార్? రైట్ లోబ్. లోబ్ సైజ్? లోబ్, లోబ్ లోన్ సార్, లోబ్ సైడ్. ఓకే సార్. అది 4.7 అట్లా ఉంది సార్. లెఫ్ట్ సైడ్ 1.1 ఉంది సార్. ఓకే. అది మామూలుగా హార్మోన్ లెవెల్ వచ్చి కరెక్ట్ గానే ఉంటుంది. ఓకే సార్. అది కొద్దిగా వాపు ఉంది సార్ అట్లా థైరాయిడ్ గొంతు కింద. ఓకే సార్. అది మామూలుగా ఎప్పుడైనా ఎమోషనల్ అట్లా ఫీల్ అయితే అంటే మింగుడు పడడం కష్టంగా ఉంటుంది సార్, మామూలుగా అయితే ఫ్రీగా ఉంటుంది. ఓకే సార్. అది ఏమన్నా సంబంధం అంటే దానికి క్యాన్సర్ కి ఏమన్నా సంబంధం ఏం లేదు కదా సార్, ఒకసారి చెప్తారని. ఏం లేదు సార్, ఇప్పుడు థైరాయిడ్ TSH లెవెల్స్ నార్మల్ గా ఉన్నాయి అంటున్నారు. అదే అబ్ నార్మల్ లెవెల్స్ ఉన్నాయనుకోండి, అబ్ నార్మల్ అంటే తక్కువగాను ఎక్కువగాను ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఎక్కువగా ఉన్నది అనుకోండి, ఎక్కువగా ఉంటే దానికి మందులతో తగ్గిపోతుంది జనరల్ గా. తగ్గకపోతే రేడియో యాక్టివ్ ఐడిన్ అని చెప్పి ఇస్తారు, దాని ద్వారా తగ్గిపోతుంది. దానికి తగ్గకపోతే ఆపరేషన్ చేసుకోవాలా? ఏంటండి అంటే ఐఓడిన్ ఏదన్నా? అది వదిలేయండి, ఇప్పుడు మీ గురించి నేను మాట్లాడుతున్నాను. మీ కేసుకు ఎగ్జాంపుల్ చూసి చెప్తాను. ఎక్కువగా ఉంటే అన్నాను, ఇప్పుడు మీకు ఎక్కువ లేదు కదా, నార్మల్ గా ఉన్నారుగా. మీ దాని గురించి మాట్లాడతాను. ఇప్పుడు నార్మల్ గా ఉన్నది, TSH లెవెల్స్ నార్మల్ గా ఉన్నది, కానీ థైరాయిడ్ లో గడ్డలు ఉన్నాయి. గడ్డలు ఉన్నప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేసుకోవాలి. అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత కరెక్ట్ గా ఎక్కడైతే గడ్డ ఉందో ఆ గడ్డ నుంచి సూది పరీక్ష చేస్తారు. మీరు ఒక సైడ్ 4 సెంటీమీటర్స్ ఉంది, ఇంకొక సైడ్ 1.5 సెంటీమీటర్ ఉంది అంటున్నారు. సూది పరీక్ష చేసిన తర్వాత చెప్పండి. బయాప్సీ చేపిస్తున్నాం సార్, మామూలుగా ట్రేస్ నుంచి చేపిస్తున్నాము. వాళ్ళు డాక్టర్స్ చూసి నార్మల్ గా ఉందని అంటున్నారు. ఓకే, అది అదే మాకు అర్థం కావట్లేదు అంటే వాప్ అయితే ఉంది, నార్మల్ గా ఉంది అంటున్నారు బయాప్సీ టెస్ట్ లో కూడా. ఓకే, అది దానికి ఏంటి అని సార్? వాప్ మీకు అదే ఇప్పుడు వాపు అంటే కొంతమందిలో డిఫ్యూజ్ గా ఉంటది సార్, అంటే ఉత్త గ్రంథి మొత్తం వాపు ఉంటది. అది దానిలో వాపు ఉందంటే జనరల్ గా దాన్ని థైరాయిడైటిస్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ విధంగా ఉంటది. ప్రతి ఇయర్ సార్ మీకు FNAC చేయిస్తున్నారు, దాంట్లో రిపోర్ట్ ఏం వచ్చిందో నాకు తెలియదు కదా. ఒకటి పాయింట్ వన్ ఏంటంటే, ఒకవేళ ఇన్ కేస్ అది క్యాన్సర్ కాదు మామూలు గడ్డ అని ఇచ్చారనుకోండి, ఏం చేయాలి అంటే దానికి ఆపరేషన్ చేసి ఆ గడ్డను తీసేసేయాలి. ఎందుకు చేయాలి అంటే, ఈవెన్ థైరాయిడ్ ఫంక్షన్ నార్మల్ గా ఉంది అన్నా కూడా ఎందుకు చేయాలి అంటే, థైరాయిడ్ క్యాన్సర్ కి రకాల ఎందుకు వస్తుంది అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్న 2 పాయింట్ చెప్పాను. ఒకటి ఏంటంటే రేడియేషన్ వల్ల అని, ఇంకొకటి ఏంటంటే ప్రొలాంగ్డ్ స్టాండింగ్ గాయిటర్. ప్రొలాంగ్డ్ స్టాండింగ్ గాయిటర్ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే మినిమం 20 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత క్యాన్సర్ గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి థైరాయిడ్లో చిన్న గడ్డ ఉన్నా కూడా సర్జరీ చేసి తీసేసేయాలి. ఓకేనా సురేష్ గారు? ఓకేనా? ఓకే మేడం. రైట్ సురేష్ గారు, చెప్పండి చెప్పండి సురేష్ గారు. మేడం మామూలు 30 ఇయర్స్ మేడం, అంటే ఇప్పుడు చేపిస్తే ఏజ్ 30 ఇయర్స్. ఏజ్ కి ఏమి ఇబ్బంది ఏం లేదు సార్, దానివల్ల మీకు మీ ఆమెకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా ఆపరేషన్ చేస్తారు. అది ఎప్పుడు చేయించుకోవచ్చు సార్? అది ఎప్పుడైనా చేసుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు దానికి ఏం ఏజ్ క్రైటీరియా ఏం లేదు. మీకు స్వెల్లింగ్ వచ్చింది, ఎనీ మన థైరాయిడ్ స్వెల్లింగ్ వచ్చింది, ఏ ఏజ్ అయినా పర్లేదు, కానీ సర్జరీ అయితే చేసేసుకోవాలి, తీసేస్తారు. సర్జరీ చేసిన తర్వాత టెస్ట్ పంపిస్తారు,
క్యాన్సర్ అని వస్తే దాన్ని బట్టి క్యాన్సర్కి ఎలా ట్రీట్మెంట్ అలా ఇస్తారు. క్యాన్సర్ కాదు మామూలు గడ్డ అని వచ్చిందనుకోండి దానికి మళ్ళా థైరాయిడ్ టాబ్లెట్స్ కూడా పెడతారు. లైఫ్ లాంగ్ థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుకుంటూ ఉండడమే. ఇది ఈ విధంగా ఉంది అట్లా వదిలేసారనుకోండి, ఇది ఎవ్రీ ఇయర్ మీకు అల్ట్రాసౌండ్ చేసుకుంటూ ఉండాలా, ఎఫ్ఎన్ఎస్సి చేసుకుంటూ ఉండాలా, మీరు దాన్ని క్యాన్సర్ అవునా కాదా అని చెప్పి చూసుకుంటూ ఉండాలా. ఓకేనా రైట్ సురేష్ గారు, ఫర్దర్ గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఒకసారి సార్ ని కన్సల్ట్ అవ్వండి. అలాగే మనకి మెడికవర్ హాస్పిటల్లో ఈ నెలాఖరు వరకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అన్ని కూడా ఫ్రీగా చేస్తున్నారు. సో ఒకవేళ చేయించుకోవాలన్నా కూడా మీరు వెళ్ళండి. ఓకేనా రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ. ఓకే సార్, అలాగే ఇప్పుడు థైరాయిడ్ గడ్డకు ఆపరేషన్ అవసరం అంటారా సార్? ఇప్పుడు మనం ఇప్పుడే డిస్కస్ చేసాము, థైరాయిడ్ గడ్డకి ఖచ్చితంగా ఆపరేషన్ అవసరం. ఎందుకు కొన్నిట్లా అంటే ఎలా అంటే ప్రతి గడ్డకు గాను థైరాయిడ్ మళ్ళీ గడ్డ ఉంది అంటే చూస్తారు దాని ఫంక్షన్, హైపర్ ఫంక్షనా హైపో ఫంక్షన్ అంటే ఎక్కువ పరిమితనమా తక్కువ పరిమితనమా, హైపర్ థైరాయిడిజం అంటాము. ఈ హైపర్ థైరాయిడిజంలో గడ్డ సైజు చిన్నదిగా ఉందనుకోండి, లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఉందనుకోండి, ఇనీషియల్గా ఫస్ట్ మెడిసిన్స్ పెడతారు. ఎండోక్రైనలిస్ట్ గారు చూస్తే కలిస్తే వాళ్ళు మెడిసిన్స్ పెడతారు, అది కంట్రోల్ అవుతుంది. దాని తర్వాత అప్పుడు కూడా సైజ్ తగ్గలేదు అనుకుంటే చిన్న రేడియో యాక్టివ్ ఐడియన్ చేస్తారన్నమాట, అది తిరుపతి స్విమ్స్లో చేస్తారు, దాంతో తగ్గిపోతుంది, నార్మల్ అయిపోతుంది. అది ఒక రకమైన ట్రీట్మెంట్. దాంట్లో కూడా సైజు పెరిగిందనుకోండి సర్జరీ ఆప్షన్, సర్జరీ ఇస్ ద మెయిన్ ట్రీట్మెంట్. ఏది ఎక్కువగా ఉండి పనిచేసినా కూడా, తక్కువగా పనిచేసింది అనుకోండి, గడ్డ ఉంది అనుకోండి, సర్జరీ చేయాలి. సర్జరీ చేసే ముందు అల్ట్రాసౌండ్ చేయాలి, ఎఫ్ఎన్ఏసి ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటే చిన్న ముక్క పరీక్ష అనమాట, అది చేసిన తర్వాత టెస్ట్ పంపిస్తాము, అది క్యాన్సర్ గడ్డ లేదా మామూలు గడ్డ అని తెలుసుకోవాలి. క్యాన్సర్ గడ్డ అయితే క్యాన్సర్కి ఎలా ఆపరేషన్ చేయాలో అలా చేస్తారు, మామూలు గడ్డ అనుకోండి దాంట్లో కూడా మళ్ళీ అల్ట్రాసౌండ్ రిపోర్టు ఎఫ్ఎన్ఎస్ రిపోర్ట్ చూసి జాగ్రత్తగా సర్జరీ చేసుకుని మళ్ళీ ఫైనల్ హిస్టోపెథాలజీ పంపిస్తాం అనమాట. మళ్ళీ ఏంటి అది ఏమి రిపోర్ట్, అది మళ్ళీ క్యాన్సర్ వచ్చిందా మామూలుగా వచ్చిందా అని చెప్పి డిసైడ్ చేస్తారు. మామూలు గడ్డకి ఎందుకు చేయాలి ఆపరేషన్ అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టే ఏ శరీరంలో థైరాయిడ్ గడ్డ ఉంది అంటే దాంట్లో అది కూడా తక్కువ ఫంక్షనింగ్ హైపో ఫంక్షనింగ్ ఉందనుకోండి, ప్రొలాంగ్డ్ స్టాండింగ్ గాయిటర్ అంటుంది, ఒక 20-30 ఇయర్స్ తర్వాత అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల దానికి సర్జరీ చేసి తీసేసుకోవాలి, ముందే తీసేసుకోవడం మంచిది. ఓకే సార్, కాలర్ ఉన్నారు సార్. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ పేరు? ఓకే ఓకే, డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో తెలియజేయండి అమ్మా. సరే మేడం. నమస్తే సార్. అమ్మా నమస్కారం అమ్మా. సార్ అంటే మా పాప థైరాయిడ్ ఉంది సార్, నార్మల్ థైరాయిడ్. ఎంత మా వయసు? 15 ఇయర్స్ సార్. 15 అంటే థైరాయిడ్ ఉంది అంటే ఏమైనా టాబ్లెట్స్ వాడుతున్నారా లేదా థైరాయిడ్ వాపు ఉందా? ఉన్నాను సార్, టాబ్లెట్స్ వాడుతున్నాము. ఎదుగుదల లేదు సార్, సరిగా తిందా సార్? అట్ట కొంచెం ఎప్పుడు డల్గా ఉంటుంది సార్. టాబ్లెట్ ఏం వాడుతున్నాము, అది ఎలా ఎలా వాడాలో తెలియదు సార్. అలా కాదు, మీకు ఎదుగుదల లేదు అంటున్నారు కదా, మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందని ఎప్పుడు తెలిసింది? 3 మంత్స్ అవుతుంది సార్. ఆమె పుట్టుకతోనే ఎదుగుదల లేదా? మీ ఎదుగుదల మీనింగ్ అంటే ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎదుగుదల అంటే పొడుగుగా పెరగట్లేదనా, మెంటల్ గా నాలెడ్జ్ పరంగా ఎదుగుదల లేదనా, ఎట్లని? అంటే ఆడుకో సార్, ఇప్పుడు డల్ గా ఉంటుంది, అంటే హైట్ లో కూడా కొంచెం తక్కువగానే ఉంది సార్. నాకు వద్దమ్మా అంటుంది సార్. ఎండోక్రైనలిస్ట్ డాక్టర్ గారిని కలిశారా? కలిశాను సార్. కలిసి ఏం చేయాలి? ఎండోక్రైనలిస్ట్ ని కలవాలి, మామూలు డాక్టర్స్ కాదు, ఎండోక్రైనలిస్ట్ కలిసారా? అలా కాదు, ఎండోక్రైనలిస్ట్ కలవండి, దానికి తగిన సూచనలు తీసుకొని దాని ప్రకారం ఫాలో కావండి. ఫుడ్ ఏమి లేదమ్మా దానికి, థైరాయిడ్ మీరు అన్ని తీసుకోవచ్చు. అర్థమవుతుందా? బ్లడ్ కూడా కొంచెం తక్కువగా ఉన్నా సార్. ఎందుకు తక్కువ ఉంది?
ఎంత ఉంది? 8 ఉన్నా సార్. 8 ఉంది అంటే ఆమె సరే. కొంతమందికి ఏంటంటే మీరు సరిగా తినట్లేదు అంటున్నారు కదా, సరిగా తినకపోవడం వల్ల అనీమియా వస్తుంది, దాని న్యూట్రిషన్ అనీమియా అంటారు. అందువల్ల రక్తం తక్కువగా ఉంటది. ఇంకొకటి బ్లీడింగ్ ఎలా ఉంటుందమ్మా, మామూలుగా అవుతుందా, ఎక్కువ అవుతుందా, తక్కువగా అవుతుందా? లావు, మనిషి లావు ఎలా ఉంటది, లావుగా ఉంటుందా, సన్నగా ఉంటుందా, మామూలుగా ఉంటుందా? హార్మోన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయమ్మా, టిఎస్హెచ్ లెవెల్స్ అవన్నీ మీరు చూసుకున్నారా? మీరు మీరు ఏ డాక్టర్ దగ్గర అయితే చూపిస్తున్నారో ఆ డాక్టర్ని అడగండి, అడిగితే సార్ మళ్ళీ మీకు టెస్ట్లు చేసి చూసి చెప్తారు. ఓకేనా? ఓకేనా మేడం? ఆహారం అన్నీ తినచ్చును, ఆహారంలో ఎలాంటివన్నా తినొచ్చు అని అంటున్నారు డాక్టర్ గారు. కాబట్టి తక్కువ పట్టేదానికే, ఇంకా ఎక్కువ పెరగాలంటే రోజు ఆకుకూరలు పెట్టండి. డైలీ ఆకుకూరలు, బీట్రూట్, క్యారెట్ అది పెట్టారు అని అంటే ఆటోమేటిక్ గా బ్లడ్ పెరుగుద్ది. థైరాయిడ్ వల్ల కాదు, మీరు ఆహార పద్ధతులు ఏమైనా మార్చుకోవాలంటే బ్లడ్ తక్కువ ఉంది అన్నారు కాబట్టి ఇవి యాడ్ చేసుకుని రోజు ఆకుకూర పెట్టండి, మంచిగా బ్లడ్ కూడా పెరగద్ది. ఓకేనా? ఓకే అమ్మా. అలాగే మరొకసారి తెలియజేస్తుంది ఏంటంటే, సో మనకి ఈ నెలాఖరు వరకు మెడికవర్ హాస్పిటల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉచితంగా నిర్వహిస్తున్నారు కాబట్టి అవసరమైన వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి చేయించుకోండి. రైట్ సార్. అలాగే ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్కి ఈ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటారు? థైరాయిడ్ క్యాన్సర్కి దాంట్లో కూడా మళ్ళా హిస్టాలజీ అంట, సూది పరీక్ష అంటాం కదా, దాని తర్వాత దాన్ని చేస్తే దాంట్లో పాపిలరీ కార్సినోమా, ఫాలిక్యులర్ కార్సినోమా, అనాప్లాస్టిక్, మెడులరీ కార్సినోమాస్ అన్ని చాలా ఉంటాయండి, రకరకాలు ఉన్నాయన్నమాట. దీంట్లో చాలా మోస్ట్ కామన్ వచ్చి పాపిలరీ కార్సినోమా, ఫాలిక్యులర్ కార్సినోమా చాలా కామన్. అనాప్లాస్టిక్ అనేది రేరు, మెడులరీ కార్సినోమా అనేది ఇంకా రేర్ ఉంటుంది. వీటిలో చాలా మంచి క్యాన్సర్స్ ఈ రెండు క్యాన్సర్స్, ఏది పాపిలరీ అండ్ ఫాలిక్యులర్ కార్సినోమాస్ వచ్చి రెండు చాలా మంచివి. మంచివి అంటే అవి అంత ప్రాణాంతకమైనవి కావన్నమాట. వీటికి ఏదైనా కానీ వీటిలో ఆపరేషన్ ఇంపార్టెంట్ అండి. సర్జరీ ఇస్ ద మెయిన్ ట్రీట్మెంట్. స్కానింగ్ చేసిన తర్వాత స్కానింగ్ లో థైరాయిడ్ లోనే ఉందా లేదా థైరాయిడ్ పక్కన కూడా ఏమైనా లింఫ్ నోడ్స్ ఏమైనా స్ప్రెడ్ అయిందా అని చెప్పి చూస్తాం. చూసి దాన్ని బట్టి థైరాయిడ్ తీసేస్తాము, దాంతోపాటు లింఫ్ నోడ్స్ పక్కన నెక్ లో ఏ పక్క ఉంటే ఆ పక్క తీసేయడం, కొన్ని సందర్భాల్లో టూ సైడ్స్ ఉంటాయి, టూ సైడ్స్ కూడా తీసేస్తాం. తీసిన తర్వాత ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చిన తర్వాత రేడియో యాక్టివ్ అయోడిన్ అనేది ఏంటంటే ఒక అయోడిన్ అనేది మామూలుగా సాల్ట్లో అయోడైడ్ సాల్ట్ అని వాడతాం కదా, సేమ్ అదే దాన్ని బేస్ చేసుకుని, ఆ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని రేడియో ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్ ఒకటి తీసుకొని అయోడిన్ ట్యాగ్ చేసి ఇస్తారు. ఒక 1 మంత్ గ్యాప్ తర్వాత ఇస్తారు. బాడీలో శరీరంలో ఇంకా ఎక్కడైనా ఉంది అనుకోండి, శరీరంలో కానీ, శరీర రక్తంలో కానీ, బోన్స్లో కానీ, బ్రెయిన్లో కానీ, లంగ్స్లో కానీ ఎక్కడైనా ఉండండి, ఇది పోయి ఆ థైరాయిడ్ ఆ క్యాన్సర్ కణాన్ని చంపేస్తుంది. అది అంటే ఆపరేషన్ ఒకటే సరిపోదు, ఆపరేషన్ తర్వాత దీని తర్వాత మళ్ళీ రేడియో యాక్టివ్ అయోడిన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఇది కూడా అయిపోయిన తర్వాత కొందరికి బోన్స్లో వస్తుంది, ఏది రేడియో యాక్టివ్ అయోడిన్ తర్వాత ఇచ్చిన తర్వాత కూడా బోన్స్లో వచ్చినప్పుడు పెయిన్ వస్తుంది, పెయిన్ ఉన్నప్పుడు వాటికి రేడియేషన్ ఇస్తారు. స్ట్రైట్ అవే డైరెక్ట్గా మిగతా క్యాన్సర్స్లో మాదిరిగా రేడియేషను, నెక్స్ట్ కీమోథెరపీ అంటారు, అటువంటి రోల్ చాలా తక్కువ అనమాట వీటిలో. కాబట్టి సర్జరీ ఈజ్ ద మెయిన్ ట్రీట్మెంట్. ఒక్కసారి స్టేజ్ 1 స్టేజ్ 2 ఇట్లా వాటిల్లో సర్జరీ చేసి రేడియో యాక్టివ్ అయోడిన్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకు 100% సర్వైవల్ ఉంటుంది. వాళ్ళు మిగతా క్యాన్సర్స్లో మాదిరిగా మళ్ళీ ఒక 5 ఇయర్స్లో, 10 ఇయర్స్, 20 ఇయర్స్ తర్వాత రికరెన్స్ రావడం అలా ఉంటుంది. అలా ఉంటే దీంట్లో ఉండదు అట్లా. ఒకవేళ వచ్చినా కూడా సర్జరీ చేసి తీసేస్తాం, ప్రమాదం లేకుండా, ప్రమాదం లేకుండా ఉంటుంది. రైట్ సార్, కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. హలో హలో సార్, నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాజా అండి. రాజా గారు, డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో తెలియజేయండి. సార్ నమస్తే. సార్ సార్ నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ నా పేరు రాజా సార్, నవాబ్పేటలో ఉంటాము. ఓకే సార్. క్యాన్సర్ అని తెలియదు కానీ గడ్డ ఒకటి ఉంది సార్.
ఎక్కడ సార్? గొంతు, గొంతుకి. ఓకే. ఆ గడ్డ థైరాయిడ్ 6.7 6.8 అట్లా ఉంటుంది, 6-8 మధ్య ఉంటుంది. ఆ గడ్డ మాత్రం చాలా పెద్దది ఉంది. ఓకే. దాన్ని ఒకసారి స్క్రీనింగ్ ద్వారా తెలియజేసుకోవాలి. ఎట్లా సార్? మేము ఫ్రీగా చేస్తారు మాకు ఆ టెస్ట్లన్నీ. థైరాయిడ్ క్యాన్సర్ కు స్క్రీనింగ్ ఫ్రీగా చేయరు సార్. దీంట్లో ఎఫ్ఎన్ వేసి ఒకటి సూది పరీక్ష చేస్తారు, ఒక చిన్న సూది పరీక్ష, అది కూడా ఒక 1000 రూపీస్ లోపల అవుతుంది. అది ఒక్క దాంట్లో అది క్యాన్సర్ అని చెప్పి వచ్చినా, ఒకవేళ క్యాన్సర్ అని చెప్పి రాకపోయినా మేము ఫ్రీగానే ఆపరేషన్ చేస్తాము. ఆరోగ్యశ్రీలోనే చేస్తాము. ఆరోగ్యశ్రీ ఉన్నా చేస్తాము, ఈహెచ్ఎస్ ఉన్నా చేస్తాము, ఫ్రీగానే చేస్తాము. రాజా గారు థ్యాంక్ యూ. సార్ అలాగే ఈ ఆపరేషన్ ఎప్పుడైతే చేయించుకుంటామో ఆ తర్వాత కూడా ఈ థైరాయిడ్ టాబ్లెట్స్ అనేది జీవితకాలం కొనసాగించాలా, లేదంటే ఆఫ్టర్ ఆపరేషన్ మనం ఆపేయచ్చు అంటారా? ఆపరేషన్ తర్వాత ఖచ్చితంగా థైరాయిడ్ మందులు వాడుకోవాలి. ఎస్పెషలీ మామూలు థైరాయిడ్ ఆపరేషన్ చేసినాం అనుకోండి, అంటే క్యాన్సర్ కాకుండా ఉన్న వాటికి ఆపరేషన్ చేసినాం అనుకోండి, థైరాయిడ్ లో డోసెస్లో వాడతాం అనమాట. అంటే వాళ్ళ వెయిట్ బట్టి 50 mg లేదా 75 100, అంటే టీఎస్హెచ్ నార్మల్ టీఎస్హెచ్ లెవెల్ లెస్ దాన్ 5 కంటే తక్కువగా ఉండేట్టుగా చూస్తాం అనమాట. అదే క్యాన్సర్స్లో అలా ఉండదు. ఈవెన్ ఆపరేషన్ చేసి రేడియో యాక్టివ్ ఐడెన్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా దాని తర్వాత మళ్ళా హై డోస్ థైరాయిడ్ టాబ్లెట్స్ ఇస్తాము, అంటే 150 mg 200 mg ఇస్తాము. అవి ఎందుకు ఇస్తాము అంటే బాడీలో ఎక్కడన్నా థైరాయిడ్ టిష్యూ ఏదన్నా ఉన్నా, ఈవెన్ లెస్ దాన్ 1 mm టిష్యూ ఉన్నా కూడా దాన్ని గ్రోత్ కాకుండా సప్రెస్ చేస్తుంది. అందువల్ల సప్రెసివ్ డోస్ అంటారు దాన్ని. అంటే టీఎస్హెచ్ లెవెల్స్ లెస్ దాన్ 0.01 కంటే తక్కువగా ఉండేట్టుగా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. అది జనరల్గా ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసిన తర్వాత కొంతమంది క్యాన్సర్ లేదు కదా మాకు అని చెప్పి మా మామూలు దగ్గర టాబ్లెట్స్ మామూలు టాబ్లెట్ టీఎస్హెచ్ లెవెల్స్ 3-5 మధ్య మెయింటైన్ చేయాలని చెప్పి ఆ డోస్ వాడుతూ ఉంటారు కొంతమంది. ఆ క్యాన్సర్ పేషెంట్కి అలా ఉండదు. ఆ నార్మల్ లెవెల్లో మెయింటైన్ చేయకూడదు, చాలా తక్కువగా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే సార్. అలాగే ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేది థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదకరం అంటారా? ఇది ఒకవేళ అంటే వంశపారంపరంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ దీంట్లో హెరిడిటరీ క్యాన్సర్ అని ఉంటుందండి. ఏంటంటే మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ అంటారు. ఇది చాలా రేర్గా ఉంటుంది. దీంట్లో కూడా ఏంటంటే చిన్న పిల్లల్లోనే వచ్చేస్తుంది. ఈవెన్ పుట్టినప్పుడే థైరాయిడ్ గడ్డతో పుట్టేస్తారు అనమాట. ఈవెన్ 5 ఇయర్స్ అప్పుడు కొంతమందికి, 15 ఇయర్స్ అప్పుడు కొంతమందికి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళలో ఇంతకుముందు తాకట్టు మనం ఓన్లీ అల్ట్రాసౌండ్ చేసి ఎఫ్ఎన్ఎస్ఏ చేసి చేయాలనుకున్నాం కదా, వీళ్ళు అలా ఉండదు. అల్ట్రాసౌండ్తో పాటు ఎఫ్ఎన్ఎస్ఏతో పాటు పారాథైరాయిడ్ హార్మోన్ చేస్తాం అనమాట. చూసుకొని టెస్ట్ చేసిన తర్వాత రెట్ ఆంకోజీన్ అనేది ఒక టెస్ట్ చేస్తాం. రెట్ ఆంకోజీన్ టెస్ట్ పాజిటివ్ వస్తే వాళ్ళు వంశపారంపర్యంగా వస్తుంది. వంశపారంపర్యంగా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే పిల్లలు పుట్టిన వెంటనే కొన్ని రకాలలో 5 ఇయర్స్ వరకు వెయిట్ చేయడము, కొన్ని పిల్లల్లో అంటే పుట్టిన వెంటనే సర్జరీ చేసేస్తాం. థైరాయిడ్ క్యాన్సర్ మళ్ళీ రాకుండా, ఫ్యూచర్లో రాకుండా ఉండేదానికి సర్జరీ చేస్తాం అన్నమాట. ఓకే సార్. ఇప్పుడు చిన్నపిల్లల్లో సర్జరీ చేస్తే అది ప్రమాదకరమేం కాదంటారా? ప్రమాదకరమేం కాదు, కాదు, నేను ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఇంకొకటి థైరాయిడ్ ప్రాణాంతకమా అన్నారు కదా, దీంట్లో ఏంటంటే ఈ థైరాయిడ్లో అనాప్లాస్టిక్ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్ అని ఒకటి రేర్ వెరైటీ ఉంటుంది. మీకు చూస్తే అర్థమవుతుంది, ఎఫ్ఎన్ఎస్ రిపోర్ట్లో వస్తుంది అన్నమాట. జనరల్గా వాళ్ళలో సర్వైవల్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి డయాగ్నోజ్ అయిన వెంటనే 6 మంత్స్ వాళ్ళ సర్వైవల్ రేట్ 6 మంత్సే ఉంటుంది. అది ఎవరిలో వస్తుందంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టు ప్రొలాంగ్డ్ లాంగ్ స్టాండింగ్ గాయటర్ అన్నాం కదా, అది వాళ్ళు ఒక 25 ఇయర్స్ 30 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు ఎక్కువగా ఇది వస్తుంది అనమాట. ఓకే సార్. ఇప్పుడు మామూలుగా థైరాయిడ్ అనేది అయోడిన్ తగ్గితే కూడా బాడీలో థైరాయిడ్ వస్తుంది. అది మామూలుగా అది అయిపోతుంది. ఫంక్షనల్ అబ్నార్మాలిటీ అంటారు. స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ ఏం రాదు, ఫంక్షనల్ అబ్నార్మాలిటీ. ఓకే రైట్ సార్, కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. హలో సార్. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ పేరు? కార్తిక్. రైట్ కార్తిక్ గారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్ కార్తిక్ గారు, చెప్పండి. సిస్టర్ గారికి సర్జరీ చేస్తే మాట వాయిస్ రావట్లేదు సార్. దేని వాళ్ళు
ఒక సెకండ్ సార్, మొత్తం తీసేశారా హాఫ్ సైడ్ తీసారా? మొత్తం థైరాయిడ్ మొత్తం తీసారా? మాట రావట్లేదంటే పూర్తిగా మాట రావట్లేదా? లో వాయిస్ వస్తుందా? లో వాయిస్ వస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పుడు చేశారు? వన్ మంత్ అయింది అంతే కదా. ఒక సెకండ్ వాయిస్ రెస్ట్ ఇస్తా ఇవ్వండి, ఎక్కువ ఎక్కువ మాట్లాడకుండా వాయిస్ రెస్ట్ ఇవ్వండి. వన్ ఒక 2-3 మంత్స్ రికవర్ అయిపోతుంది. వాయిస్ రెస్ట్ అంటే అంతే, అంతకన్నా ఏం చేయాల్సిన అవసరం లేదు. అది ఎందుకు వస్తుందంటే థైరాయిడ్కి మొత్తం 4 నరాలు ఉంటాయండి, కింద పక్క 2, కింది నుంచి 2 వస్తాయి, పై నుంచి 2 వస్తూ ఉంటాయి. పై నుంచి 2 వచ్చే నరాలకి వాటికి కొంచెం సర్జరీ చేసేటప్పుడు కొంచెం ఇంజురీ అవుతుంది. ఆ ఇంజురీ అయినప్పుడు ఈ విధంగా వాళ్ళకి వాయిస్ చాలా లోగా వస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు, 1-2 మంత్స్ రికవర్ అయిపోతుంది. వాయిస్ రెస్ట్ ఇస్తే చాలు. వ్యాక్సిన్ ఏం లేదు. మన క్యాన్సర్లో వ్యాక్సిన్ ఉండేది ఓన్లీ ఒక సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన దానికి మాత్రమే ముందు రాకుండా ఉన్నది. కొన్ని ఒకసారి హెపటైటిస్ వ్యాక్సిన్ ఉంది, అది లివర్ క్యాన్సర్ రాకుండా ఉండేదానికి. థైరాయిడ్కి సంబంధించిన మిగతా క్యాన్సర్కి వ్యాక్సిన్స్ లేవు. ఏంటండి? చేతులు కాళ్ళు సచ్చు వచ్చినట్టుగా కొంచెం లాగిపోతున్నట్టుగా ఉంటుంది. లేదు, థైరాయిడ్ సర్జరీ వల్ల కాదు. క్యాన్సర్ అట్లా తక్కువ అయితే అని చెప్తారు కదా. క్యాన్సర్ తగ్గండి అంటే టోటల్ థైరాయిడ్ యాక్టివ్ చేసినప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే టెటనీ అంటారు అనమాట, టెంపరీ అంటే చేతులు ఇట్లా వంకర పోవడం, ఇట్లా వంకర వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టింగ్లింగ్ అండ్ నమ్నెస్ అంటే మొద్దుబారిపోవడం, చేతులు కాళ్ళు కూడా మొద్దుబారిపోవడము. ఇవి ఎలా ఉంటాయంటే టెంపరీగా ఉంటాయి కొంతమందికి. మోస్ట్లీ 99% మంచి డాక్టర్ సర్జన్స్ దగ్గర చేయించుకుంటే, ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గర చేయించుకున్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. అది కూడా టోటల్ థైరాయిడ్ యాక్టివ్ చేసుకున్నప్పుడు 6 మంత్స్ లోపల రికవర్ అయిపోతుంది. 6 మంత్స్ వరకు కూడా రికవరీ కాకపోతే పర్మనెంట్ హైపోకాల్సిమియా అంటారు, అప్పుడు దానికి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ వాడుకోవాల్సిందే. అదే హెవీ థైరాయిడ్ యాక్టివ్ అంటే ఓన్లీ హాఫ్ థైరాయిడ్ మాత్రమే తీసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం రావు. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ. ఓకే రైట్ సార్, మనకి మెడికవర్లో క్యాన్సర్కి స్క్రీనింగ్ ఉందా సార్? అంటే ఇప్పుడు మనం చెప్తూనే ఉన్నాం కదా, ఈ నెలాఖరు వరకు మనకి స్క్రీనింగ్ టెస్ట్లు అన్ని కూడా ఉచితమని, దీని గురించి కూడా మా వ్యూయర్స్కి తెలియజేస్తాం. క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం డైలీ చూసే లైఫ్లో బ్రెస్ట్ క్యాన్సరు, గర్భసంచి క్యాన్సర్లు మనకు వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇవే అండి. అది కూడా లేడీస్లో ఇవి చాలా మోస్ట్ కామన్ అనమాట. ఇవి రాకుండా అడ్డుకోగలిగితే మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ కూడా, లేదా ఈవెన్ మనం దేశానికి కూడా మనం ఫైనాన్షియల్గా చాలా మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అందువల్ల స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటికే స్క్రీనింగ్ ఉంది, మిగతా క్యాన్సర్స్కి స్క్రీనింగ్ లేదు, చాలా తక్కువ ఉంది. కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ అనేది ఒక స్క్రీనింగ్ టూలు. ఎండోమెట్రియల్ ఇది గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్కి ప్యాప్స్మియర్. ఈ 2 టెస్టులు కూడా దాంతోపాటు అల్ట్రాసౌండ్ అబ్డమెను, చెస్ట్ ఎక్స్రే, ఆర్బిఎస్, క్రియాటినైన్, ఈసీజీ, ఈ టెస్టులు కూడా అన్నీ కూడా మన మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తున్నారు. ఎవరైనా రండి, దాన్ని సంప్రదించండి, మీకు అన్నీ ఫ్రీగా చేయించే బాధ్యత మాది. సార్ అలాగే ఇప్పుడు అంటే ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా కూడా వాళ్ళు బయటికి చెప్పుకోవడానికి, అంటే వాళ్ళకి ఎలా సెల్ఫ్ స్క్రీనింగ్ చేసుకోవాలనేది కూడా తెలియక ఇబ్బంది పడి అది స్టేజెస్ దాటుతూ కూడా వస్తుంది. సో ఇప్పుడు అందరికీ కూడా మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు మెడికవర్ హాస్పిటల్లో. సో తప్పకుండా మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. సో క్యాన్సర్కి సంబంధించి, బ్రెస్ట్ క్యాన్సర్కి, అలాగే సర్వికల్ క్యాన్సర్ వీటన్నిటికి కూడా మనకి ఫ్రీగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు సార్ మనకి చూస్తే మనకి క్యాన్సర్ రేటింగ్ కూడా ఎక్కువనే ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఓన్లీ ఇదంతా ఓన్లీ నిర్లక్ష్యం వల్లే ఈ క్యాన్సర్ అనేది ఎక్కువగా రావడం వల్ల వస్తూ రావడాన్ని ఎవరు ఆపలేరు. రాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు ఏంటంటే మంచి ఆహారపు అలవాట్లు, ఎక్సైజ్ అంటే వెయిట్ని అదుపులో ఉంచుకోవడం, పొగాకు తీసుకోకుండా ఉండడం, స్మోకింగ్ చేయకుండా ఉండడం, ఆల్కహాల్ తీసుకోకుండా ఉండడం, వీటి వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ని రాకుండా ఉంచుకోవచ్చు. కానీ
వచ్చే క్యాన్సర్ని మన శరీరంలో ఆల్రెడీ కొన్ని రకాల క్యాన్సర్లు రావాలని రాచిపెట్టి ఉంటే వాటిల్లో థైరాయిడ్ ఈ బ్రెస్ట్ క్యాన్సరు సర్వైకల్ క్యాన్సర్ అనేవి వస్తాయి. అవి రాకుండా ముందు జాగ్రత్తగానే తెలుసుకోవాలా అనుకునే దానికి మ్యామోగ్రాము ఇంకొకటి ప్యాప్స్మేయర్ ఈ రెండు చాలా చాలా మంచి టెస్ట్లు అండి. ప్రతి ఒక్కరూ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. వీటిల్లో ఒకవేళ క్యాన్సర్ అని చెప్పి వచ్చినా కూడా మేము మీకు ఉచితంగా ఆపరేషన్లు చేస్తాము. ఓకే, సో ఈ హెచ్ఎస్ ద్వారా అండ్ అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్స్ చేస్తారు మెడికవర్ హాస్పిటల్లో. అండ్ దాంతోపాటు ఈ నెలాఖరు వరకు మనకి స్క్రీనింగ్ అనేది కూడా అంటే క్యాన్సర్కి ఉచితంగా చేస్తున్నారు కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి సార్. సో మంచి విషయాలు తెలియజేశారు సార్ ఈరోజు థైరాయిడ్ గురించి. అలాగే థైరాయిడ్ క్యాన్సర్ అనేది చాలా మంది థైరాయిడ్ అనుకుంటారు కానీ క్యాన్సర్ థైరాయిడ్ కూడా వస్తుందా అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. సో ఈరోజు అన్ని కూడా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ హెల్త్ లైన్, మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.